ఈ నెల 15న సిరిసిల్లలో మెడికల్ కాలేజీని సీఎం కేసీఆర్ వర్చువల్ గా ప్రారంభిస్తున్న సందర్భంగా కృతజ్ఞత తెలిపేందుకు ముస్తాబాద్ మండలం నుంచి అధిక సంఖ్యలో సిరిసిల్ల జిల్లా కేంద్రానికి తరలి వెళ్లాలని పిలుపునిచ్చారు బీఆర్ఎస్ పార్టీ ముస్తాబాద్ మండల అధ్యక్షుడు బొంబెల్లి సురేందర్రావు. ఈ రోజు ముస్తాబాద్ లో ఎంపీపీ నివాసంలో మండల స్థాయి ప్రజాప్రతినిధులు నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. మన ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పిందో మెడికల్ కాలేజీల ఇనాగ్రేషన్ చేయడం కోసం నిన్న జిల్లా పార్టీ సిరిసిల్ల మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని ఈరోజు మండల పార్టీ అధ్యక్షులు సురేంద్రనారాయణ గారి ఆధ్వర్యంలో ఇవాళ మన ముస్తాబాద్ మండలంలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు పాల్గొంటున్నటువంటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయాలైతే తీసుకుంటా ఉన్నారో అవన్నీ కూడా చాలా గొప్ప గొప్ప నిర్ణయాలు. ఎందుకంటే మన సిరిసిల్ల తీసుకుంటే జిల్లా కూడా కాదనుకున్న రోజులు, కానీ జిల్లా చేసి చూపించినటువంటి గొప్ప ఘనత మన ముఖ్యమంత్రి గారిది, మనకున్నటువంటి మంత్రి గారిది. అదేవిధంగా జిల్లా చేయడమే కాదు, ఇక్కడ ఏ అవసరాలు అయితే ఉంటాయి, ఏ డిపార్ట్మెంట్ అయితే కావాలో అవన్నీ కూడా చేస్తున్నటువంటి గొప్ప మనసున్న నాయకుడు మన కేటీఆర్ గారు. ఇవన్నీ ఎంత గొప్ప అంటే మనము ఇలా హైదరాబాద్ లో ఏవైతే ఉంటాయో కంపెనీలు కావచ్చు, ఆఫీసులు కావచ్చు, అవన్నీ కూడా మన దగ్గర జిల్లా చేస్తూ అవన్నీ డిపార్ట్మెంట్లు కూడా మన దగ్గర. రాబోయే 2 నెలల లోపల ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు 9 సంవత్సరాల కాలంలో 9.5 సంవత్సరాలుగా మన ప్రభుత్వం పాలిస్తుంది. ఇన్ని సంవత్సరాల కాలంలో అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను తీసుకువచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది అని చెప్పి తెలియజేస్తూ, మనందరం కూడా అంటే ఉద్యమ సమయంలో ఏ ఆకాంక్షతో అయితే పనిచేసినామో మళ్లీ ఒకసారి మూడోసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సినటువంటి ఆవశ్యకతను మనందరం కూడా అప్పటి ఉద్యమ స్ఫూర్తితో మరొకసారి పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పి నిన్న జిల్లా నాయకత్వం మనందరికీ మా ద్వారా మళ్ళీ మీకు కూడా తెలపడానికి తెలిపినదని చెప్పి మీ సందర్భంలో తెలియజేస్తూ, మనందరం కూడా నిజంగా అంటే ఇలా ఒక దశలో తీసుకుంటే నల్గొండ కావచ్చు, నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ కానీ రైట్ కెనాల్ కానీ నీళ్లు లేవియాలి. అంటే మనం ఇవాళ తెలంగాణలో మన ప్రాంతమే సుభిక్షంగా ఉంది. అంటే కేవలం అది కాళేశ్వరం. కాళేశ్వరం అంటే ముఖ్యమంత్రి గారి యొక్క కళ. మనందరికి ఇచ్చినటువంటి ఉద్యమంలో ఏమిచ్చారు? నీళ్లు, నిధులు, నియామకాలు. అంటే వీటిని ఒక్కొక్కటి మనం సాకారం చేసుకుంటూ వచ్చే స్థాయిలో మన ఉద్యమం అయితే ఇలా కష్టించి కృషి చేసి తను ఏదో అహోరాత్రులు శ్రమించి ఇలా మనకు ఈ ఫలితాలను అందించాడు. ఇలా మనందరం కూడా ఇంత సంతోషంగా ఆనందంగా ఉన్నామంటే ఒక మన ప్రాంతానికి సంబంధించిన మన అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఇంకొక పక్క కరువుతోటి ఉన్నది. ఇలా
Krishna Delta Motam, complete Krishna Parivaka Pranta Motam, Nilu Lekunda Alatundi, Managanga Kalisaram Lekapote, Yala Manapar Siddhuda Gante Unde, Kabati, Inda Gopa Panlisi, Manamia Landaram Nidra Botunam, Manandram Bowset, Tarala Kosam Mundukel Tunam, Manapilaki, Bowset Kosami Chair 20, Chalukara Temunda Prati Raju Buddha Pilal Machalakuram Mundunam, Yala Telangana Rasamlo, Sirsila Uka Vidya Hapuga Vachindi, Ateuka. వ్యవసాయ కళాశాల వచ్చింది ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ వచ్చింది ఒక నర్సింగ్ కాలేజ్ వచ్చింది ఒక పాలిటెక్నిక్ యూనివర్సిటీ వచ్చింది మరి ఈ రోజు జేఎన్టీ వచ్చింది మళ్ళీ అలా మెడికల్ కాలేజ్ ప్రారంభం అంటే దాంతో పాటు పరిశ్రమలు కూడా వస్తున్నాయి అంటే నీళ్ళు వచ్చేనే మనకి పరిశ్రమలు వస్తున్నాయి ఇది చదువు పిల్లలు చదువుకోవడానికి భవిష్యత్తు అంటే పిల్లలకు భవిష్యత్తు ఏది ఉంటది అంటే ఇలా చదువుకునే పిల్లలే రేపటి భావి భారత పౌరులు అంటే వాళ్ళు ఇవన్నీ కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు మన కోసం పని చేస్తున్నారు ఇంకా ఇవన్నీ కూడా పూర్తి కావాలంటే మూడోసారి కూడా ముఖ్యమంత్రి గారిని మళ్ళొక్కసారి ఈ రాష్ట్రంలో తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వమే పరిపాలనకి రావాలి పట్టం కట్టాలి మళ్ళీ మన నియోజకవర్గానికి మనసారి కూడా గతం కంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చినప్పుడే చేసేటువంటి అభివృద్ధికి మనం వారికి ఒక ఏమి ఇస్తున్నాం ప్రతిఫలం ఇవ్వలేదు మన దగ్గర కంపెనీలు వస్తున్నాయి పంట పండితే మనకు పైసలు వస్తున్నాయి సార్ పైసలు అడుగుతలేడు కేవలం ఓట్లు మాత్రమే అడుగుతుంది మన నాయకత్వం కాబట్టి కార్యకర్తలుగా మనందరం కూడా కష్టపడుతూ ఇలాంటి విషయాలకు తావు లేకుండా మరొకసారి కష్టం అంటే మనందరం కృషి చేస్తూ గ్రామాల్లో కష్టపడి పనిచేస్తూ రేపటి మీటింగ్ను విజయవంతం చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్స్కి ఇది మనం మొదటి మెట్టు కాబట్టి దీన్ని కూడా ఇవ్వడం కూడా మనం ఆషామాషిగా ఇదిగా తీసుకోకూడదని చెప్పి జిల్లా పార్టీ ఆదేశాలను రాష్ట్ర మంత్రి గారి యొక్క ఆదేశాలను ఇప్పుడు మీకు తెలియజేయడం జరిగింది కాబట్టి ఈ సమావేశానికి వచ్చినందుకు మీ అందరికీ ముస్తాబాద్ మండల పార్టీ పక్షాన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జిల్లా పార్టీ ఇచ్చిన తర్వాత కార్యక్రమాన్ని మీకు త్వరలో ఇస్తాను రేపు మాత్రం మీరు గ్రామాలలో సన్నాహక సమావేశాలు ఏర్పరచుకొని మన క్యాడర్ను ఒకసారి సమాధితం చేయాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతూ ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి అన్ని స్థాయిలో ఉన్నటువంటి మన నాయకత్వానికి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను